ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజే పోలి పాడ్యమి. ఈ పోలి పాడ్యమి రోజు ఆడవాళ్లు ఈ రంగు చీర కట్టుకుని నీటిలో దీపాలను వదిలితే జీవితంలో ఊహించని ఐశ్వర్యం కలుగుతుంది. మనకి ఈరోజు పోలి పాడ్యమే కాదండి, మార్గశిర మాసంలో మొదటి రోజు. కావున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఎవరైతే రావి చెట్టు యొక్క ఆకులను ఉపయోగించుకుని శనివారము ఆదివారము లక్ష్మీదేవి ముందు రావి ఆకులతో దీపాన్ని పెడతారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రావి ఆకుల దీపాన్ని గురించి మనం ఒక కథ ఉన్నది, ఆ కథను తెలుసుకుని మనం వీడియోలోకి వెళ్దాం. మనకు పెద్దలు చెట్లను కూడా దేవుళ్లుగా కొలవడం మనకు చిన్నతనం నుంచి నేర్పుతారు. ఒక్కో చెట్టుని ఒక్కో దేవుడి రూపంగా కొలుస్తాం. అయితే రావి చెట్టుని మనం ఎంతో శ్రద్ధగా పూజిస్తాం. అమ్మవారి దేవాలయాలు, గ్రామ దేవతల విగ్రహాలు, గుడులు కూడా రావి చెట్ల దగ్గర ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కాని రావి చెట్టుని రోజూ ముట్టుకుంటే మంచిది కాదని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది తెలిసో తెలియకో రావి చెట్టుని రోజూ తాకుతూ పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం లాభమా నష్టమా అంటే నష్టమని చెబుతున్నాయి మన పురాణాలు. ఇంటి పరిసర ప్రాంతంలో రావి చెట్టు ఉంటే వెంటనే దాన్ని నరికివేస్తారు. తెల్లవారుజామున నిద్రలేవగానే రావి చెట్టుని చూస్తే అష్టదరిద్రాలు పట్టుకుంటాయని చెబుతూ ఉంటారు. మరి దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలసముద్రం చిలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు శ్రీ మహావిష్ణువు. కానీ లక్ష్మీదేవి, నాకంటే పెద్దైన అక్క జ్యేష్ఠాదేవి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోనని చెబుతుంది. ఈ విషయంపై బాగా ఆలోచించిన శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతనితో కాపురానికి వెళుతుంది. ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం, మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠాదేవి మునిని, నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదట్లో వదిలిపెడతాడు. అలా కొన్ని రోజులు జరిగిన తరువాత అక్కడ ఉండటం ఇష్టం లేక నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు ఎక్కడా దొరకదు అని చెబుతాడు. ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో, సరే వారంలో 5 రోజులు ఎవరూ రాకున్నా చివరి 2 రోజులు వచ్చి పూజిస్తారు అని వరమిస్తాడు జ్యేష్ఠాదేవికి. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది అంటారు. శనివారం లేదా ఆదివారం చెట్టుని తాకితే అదృష్టమని పండితులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా రావి చెట్టు దగ్గర శనేశ్వరుడు ఉంటాడని, కావున ఎవరైతే రావి చెట్టుకి నియమనిష్టలతో పూజలు చేస్తారో, శనివారము ఆదివారము నియమనిష్టలతో పూజలు చేస్తారో వాళ్ళకి శనిదోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం అశ్వత్థ పీపాల అనే 2 రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు. అశ్వత్థుడు చెట్టు రూపంలోకి మారితే పీపాలు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు. దారిన పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని, దాన్ని తాకి పుణ్యం పొందమని పిలిచేవాడు. ఆ మాయ మాటల్ని నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వత్థుడు ఆ మనుషుల్ని తినేసేవాడు. ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను సంహరించి శనిదేవుడు ప్రజలకు రక్షణ కల్పించాడు. ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం నాడు రావి చెట్టును తాకి పూజ చేయడం ద్వారా శనిదేవుని కృప పొందగలమన్నది నమ్మకం. ఆ రాక్షసుని పేరుతోనే ఇది అశ్వత్థ వృక్షం అయింది. శనివారం నాడు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనేది నమ్మకం. సంతానం లేనివారు శనివారం నాడు రావి చెట్టును పూజించి ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. బ్రహ్మ పురాణం, పద్మపురాణంలో కూడా అశ్వత్థ వృక్ష ప్రస్తావన ఉంది. దేవ రాక్షస యుద్ధ సమయంలో ఓడిపోయిన దేవతలు విష్ణువును ఆశ్రయించింది అశ్వత్థ వృక్ష నీడలోనే. రావి చెట్టు త్రిమూర్తుల రూపమని భావిస్తారు. దీని వేరు వ్యవస్థ బ్రహ్మగా, కాండం విష్ణువుగా, ఆకులను శివునిగా భావిస్తారు. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది బోధి చెట్టు నీడలోనే. ఆ బోధి చెట్టు ఈ రావి చెట్టే. రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందనేది లెక్క. ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు. అందుకే ఈ చెట్టుకు అంత గౌరవం.
ఈ రావి ఆకులను ఉపయోగించుకుని మనము దీపాలను వెలిగిస్తే మనకి ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయండి. దీనికోసం మనం ఒక రావి ఆకు తీసుకుని కాడ భాగాన్ని మనవైపు పెట్టుకోవాలి. ఆకు యొక్క చివరి భాగం అనగా తోక భాగాన్ని మనం దేవుని వైపు పెట్టాలన్నమాట. ఆ తరువాత ఈ ఆకు మీద ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోసి, నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలండి. నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులని మనం వేసుకోవాలి. ఆ రెండు ఒత్తులని ఒకటిగా చేసుకొని మనము ఆ నూనెలో తడిపి మనం ఆ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించాక కొంచెం గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు మనము ఆ దీపం దగ్గర పెట్టుకోవాలండి. ఈ దీపాన్ని మనం పూజ గదిలోను, లక్ష్మీదేవి ముందు, తులసి చెట్టు ముందు, రావి చెట్టు ముందు, శనైశ్వరుని ముందు, ఉసిరి చెట్టు ముందు, అదేవిధంగా లక్ష్మీనారాయణుల ముందు, అలానే మనకి ఇందాక చెప్పుకున్నట్టు రావి చెట్టు ముందు కూడా మనం వెలిగించవచ్చు. ఈ విధంగా శని ఆదివారాల్లో ఎవరైతే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రావి దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. వాళ్ళకున్న శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రావి దీపాన్ని, ఈ రావి ఆకు ఉపయోగించుకొని మనం ఈ దీపాన్ని వెలిగించాక ఓం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు గాని పఠిస్తే మనకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ దీపాన్ని మనం రావి దీపమని, అశ్వద్ధ దీపమని అంటాము. ఈ దీపాన్ని మనం ప్రాతకాలంలోని అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి మనం పూజ చేసుకున్న తర్వాత మన పూజ గదిలో ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా సూర్యాస్తమయం సమయంలో మనం మన గుమ్మం దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అన్నమాట. ప్రత్యేకించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ దీపాన్ని మార్గశిర మాసంలో కానీ వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ పోలిపాడిమి రోజు ఎవరైతే అరటి డొప్పల మీద దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ నెల మొత్తం కూడా దీపాలు వెలిగించలేకపోతే కనీసం ఈ ఒక్కరోజైనా సరే అరటి డొప్పల్లో దీపాలను వెలిగించవచ్చు. ఈ అరటి డొప్పలు కానీ మీకు దొరక్కపోతే మీ ఇంట్లో ఏమైనా కొబ్బరి చిప్పలు ఉంటే కొబ్బరి చిప్పల్లో అయినా సరే మీ ఇంట్లోనే ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసుకుని ఆ కొబ్బరి చిప్పల్లో మీరు దీపాన్ని పెట్టచ్చు. తులసమ్మ ముందు మీరు పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని. ఈ దీపాన్ని పెట్టే ముందు మీరు పసుపు రంగు చీర కట్టుకొని దీపాన్ని కాని పెడితే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఎందుకంటే పసుపు అనేది మనకి శుభానికి చిహ్నం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి ఎవరైతే పసుపు రంగు చీరని కట్టుకొని ఈ అరటి డొప్పల్లో దీపాన్ని వదులుతారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కావున తప్పకుండా మీరు కూడా ఈరోజు అరటి డొప్పల్లో దీపాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు మనం పోలిపాడ్మి యొక్క కథ కూడా తెలుసుకుందాం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలి స్వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. పూర్వం కృష్ణాతీరంలోని ఓ ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్లు ఉండేవారంట. వారందరిలోకి చిన్న కోడలే పోలి. చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కాని అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతోందన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్లేది. అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై బుట్టని బోర్లించేది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రాని వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చట పడ్డారు.
వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దింపారు. ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటు ఉంచితే, ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం పోలిపాద్యమి కథలోని ఆంతర్యం. భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది కథ. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు. మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు. వేకువ జామున లేవడం, నదిలోనో చెరువులోనో లేదా ఇంటి దగ్గరో చన్నీటి స్నానం చేయడం, నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు. శివాలయాల్లో దీపారాధన అభిషేకాలు పూజలు చేస్తారు. అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యమి ఒక ఎత్తు అంటారు. కార్తీకం నెలనాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేసే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెబుతారు. అయితే ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలనే దానిపై ఎవరి రీతిలో వారు చెబుతూ ఉంటారు. అయితే అసలు ఏం చేయాలనే విషయాన్ని ఓసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర పాడ్యమి వేకువజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానము ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఆకాశంలో కృత్తికా నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు తులసికోట దగ్గర నేతి దీపాన్ని వెలిగించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు కలిపి రోజుకొక వత్తి చొప్పున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి. దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు జల్లి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. అరటి దొప్పలో వత్తులను ఉంచి నీటిలో వదిలిపెట్టాలి. దీపాన్ని సాగనంపుతున్న విధంగా నీటిని 3 సార్లు ఎదరకు తోయాలి. ఓ తల్లి పసుపు కుంకుమ తీసుకుని మాకు కూడా పసుపు కుంకుమ ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి. అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అర్థం. ఇలా నది కాని చెరువు కాని ఏరు కాని కొలను కాని లేని వాళ్ళు, అక్కడకు వెళ్లలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఓ పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఆ నీటిలో అరటి దొప్పలు పెట్టి దీపాలను పెట్టి వదిలినా
అదే ఫలితం వస్తుంది. అప్పుడు పోలి కథను చదువుకోవాలి. మార్గశిర పాడ్యమి నాడు పోలి స్వర్గం అంటూ గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగిస్తారు. అందుకే భక్తితో ఒకరోజు చేసినా ఫలితం వస్తుందని గ్రహించాలి.